హలో గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ధరణి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నానండి. సో యాక్చువల్గా నా మార్నింగ్ లేచిన తర్వాత నా పని అంతా షూట్ చేద్దాం అనుకుంటాను, బట్ అవ్వదనమాట. మళ్ళీ గీత్కకి ఎక్కడ టైం అయిపోతుందో అని చెప్పేసి మరి సెల్ ముట్టుకోను అనమాట. సో మొత్తం అయిపోయింది. ఇప్పుడైతే బాక్స్ రెడీ చేశాను. 8:10 అయింది టైం. అయితే ఏంటమ్మా, ఓతప్పం విత్ చట్నీ చేశాను, అలానే చారు అన్నము, అలానే అన్నం పెట్టేసి చారు వేసేసి కలిపేసి అలానే ఆమ్లెట్ వేసినాను అనమాట. గీతం అయితే స్నానం చేసింది, ఇంకా లేనమ్మకి స్నానం చేపించాలి చేయించాలి. ఇంకా పాపకి ఈరోజు వ్యాక్సిన్ ఉందన్నమాట, చిన్న పాపకి 10th month వెళ్ళి వేయించాలి. ఇంకా ఈ 2 రోజులు చొక్కాలు కనిపిస్తాయి, ఇంకా అసలే ఉండే ఉండదు అమ్మ కావాలంటది. ఈ 2 రోజులు అమ్మని అసలు వదలదు అనమాట. కదమ్మా కదమ్మా, రోజు దీన్ని రెడీ చేయడానికి 1 గంట సేపు టైం అయితే వెచ్చించాల్సి వస్తుంది. కాకపోతే ఒకప్పుడు ఉన్న గీతకి ఇప్పుడున్న గీతకి 99% డిఫరెంట్ అనమాట. అసలు ఇలా మాట్లాడదని ఎప్పుడు 100% తన మట్టిగా తని అన్ని ఎత్తు పెట్టుకుంటుంది. ఇది కావాలి అది కావాలి అని అడుగుతుంది. అది పెట్టి ఇది పెట్టి మూడు పెట్టమంటది. బై మిస్టేక్ అందులో ఒక బాక్స్ తేడా వచ్చినా కూడా వెళ్దో ఫస్ట్ ఏంటి దాసి దాసి దాసి. మేమైతే ఇంకా 9 అయిందండి. ఈరోజు 9 కల్లా స్నానాలు అయిపోయి ఇంట్లోనే అందరూ అయ్యా, పని కూడా అయిపోతుంది. ఇదిగోండి ఇక్కడ బట్టలు వేస్తున్నాను అనమాట. బట్టలు రెండు పక్కలు వేస్తాను, ర్యాంగ్ అయిపోతే లేకపోతే ఇక్కడ అలా నిలబడాలి. అటు పక్క 2 అట్లు వేస్తాను, ఇటు పక్క 1 అట్లు వేస్తాను. ట్రిప్కి 3 అట్లు వేయకపోతాయి అనమాట. మా ఆయన అయితే స్నానానికి వెళ్ళారు. అతను వచ్చిన తర్వాత ఇంకొకటి తినేసి మేము అయితే ఇంకా పాపను తీసుకొని వ్యాక్సినేషన్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తాము, చివరికి ఉంటుంది నర్సీ పెట్టడంలో. మూతి పెట్టామనుకోండి వ్యాంగుడికి పోయి తగ్గించే. టైం అయితే 12:30 అయిపోతుందండి. మా అమ్మమ్మ గారు అయితే యాక్చువల్గా 11:30 నుంచి లే నేను కూర కోసేస్తాను నేను కూర కోసేస్తాను అని కోళ్ళు కోళ్ళట్టారు అనమాట. అమ్మమ్మ గారు మీరు కొయ్యకండి నేను కోస్తాను అని అన్నాను, బట్ పడుకోండి అని అంటే పడుకోవట్లేదు అనమాట. నాతో అలా ముచ్చట్లు పెట్టారు. నేను కూడా ఇంతవరకు ముచ్చట్లు పెట్టి వీడియో ఎడిటింగ్ చేస్తాను, ఆవిడతో మాట్లాడి వాళ్ళని ఇంట్లో వాళ్ళు మాట్లాడి. ఈరోజు మా అత్త కూడా ఫోన్ చేసింది అనమాట, అత్తతో మాట్లాడి అందరితో మాట్లాడి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్రీ దొరికింది. ఇప్పుడు కూర వండుకుంటే లేట్గా వండుకుంటే నాకు పెద్ద ప్రమాదం ఉంటుంది, ఎందుకంటే అమ్మమ్మ గారు తినరు వేంగ. మా ఆయన వచ్చినంత వరకు వెయిటింగ్ చేస్తారు, మా ఆయన వచ్చేసరికి అప్పుడే రారనమాట, 2:30 వస్తారు. మనకు కూర ఎంతసేపు అండి? 1/2 hour అయిపోయింది. సో ఏదైనా ఫాస్ట్ గా చేయడం నేర్చుకోవడం వల్ల నాకు టైం సేవ్ అవుతుంది. కానీ ఒకప్పుడైతే చాలా లేట్ అయ్యేది నాకు కూడా, బట్ మనం చేస్తుంటే ఎక్స్పీరియన్స్ అనేది వచ్చేస్తుంది అండి పిల్లలతో ఉన్నప్పుడు. సో ఇప్పుడైతే కూర కోస్తున్నాం. మళ్ళీ నిషి పాప పాపం పడుకుంది అనమాట, హెల్త్ బాగోక చెప్పాను కదా వ్యాక్సిన్స్ వేయించాము. బాగా ఏడ్చేసిందండి, తలుచుకొని తలుచుకొని ఏడ్చేసింది అనమాట. ఫీవర్ అయితే ప్రస్తుతానికి రాలేదు దేవుని దయవల్ల. యాక్చువల్గా రాకూడదని కోరుకుంటున్నాను ఒక తల్లిగా, బట్ వ్యాక్సిన్ వేసినప్పుడు ఫీవర్ వస్తేనే అది పనిచేస్తుంది అంటారు కదా. చూద్దాం ఏం జరుగుతుంది. 2 డేస్ మాత్రం తను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడైతే ఫాస్ట్ ఫాస్ట్గా ఆగకరకాయలు, అదే అంగకరకాయలు ఆగకరకాయలు రెండు అంటాను. మీ ఊర్లో వీటిని ఏమంటారో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నిన్న 1 kg 50 rupees తెచ్చాను అనమాట. యాక్చువల్గా కూరగాయలు ఆవిడ దగ్గర లాస్ట్ అయిపోయాయి. తక్కువ అంటే ఆవిడేమొచ్చి రేట్ ఏమొచ్చి 1 kg 70 అంత చెప్పింది, 50 rupees వస్తాను ఇచ్చేయమ్మని అంటే ఆవిడ ఇచ్చింది అనమాట. సో నేను ఒక్కొక్కసారి బేరలు ఆడతాను. మా ఆయన అయితే అసలు పూర్తిగా బేరలు ఆడరండి, ఆవిడ ఎంత ఇస్తే అంత ఏవేస్తే అవే పట్టుకొచ్చారు అనమాట. సో ఇప్పుడైతే కోసేద్దాం. టైం అయితే 3 అయిందండి, ఇప్పుడు తింటున్నాం. తిందండి, వచ్చి నాకు సర్ప్రైజ్ ఇస్తానమ్మా. నువ్వు కళ్ళు మూసుకుంటుంది. ఓకే కళ్ళు మూసుకుంటా, ఏంటో చెప్పు. వావ్, ఏంటి అవన్నీ? ఎవరిచ్చారు? పప్పు, బెల్లం పప్పు, ఇది కిస్మిస్. ఎవరిచ్చారు? నువ్వు ఇచ్చావా? ఏంటి కొన్నా? నీకు ఇంకా పని లేదు? ఏంటి డబ్బులు ఊరుకూరుకు వస్తాయా? మరి ఇంకేమి థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ మమ్మీ. నీకోసం కానీ పద పాలు తాగిద్దో పద. చూడండి వేప మూడికి ఎలా సఫరించేస్తుంది ఆ పిల్ల. వా చూపర్ నువ్వు ఫోన్లే కడుపులో ఉన్న కుళ్ళల్లో పోతుంది సఫరించి సేద అనట్లేదు అని. ఇది నవ్వులేతుంది. వీళ్ళు ఎక్కడ దొరికారు? వీళ్ళే అంత వెళ్ళాలరా. నాకైతే ఈరోజు మా ఆయన బయటికి తీసుకెళ్తాను అన్నారండి, అందుకే చీర కట్టుకున్నా. ఎలా ఉన్నాను అని యూనివర్స్ చూడండి. శారీలో ఎంత అందంగా ఉంది, దాన్ని కత్తిలో అసలు ఎంత అందగత్తిని అసలు నేను పెళ్లి చేసుకున్న నా అదృష్టం. ఒకప్పుడు పొగడాని అంటే పొగిడి వారు కత్తిట్టి వారు అనమాట. పొగిడితే తప్పంట. ఒకరోజు పాపానికి పోయి మొన్న రీసెంట్ గా అన్నాను అనమాట, నాని నువ్వు పొగడపోతే నాకు డిస్క్రైజ్ గా ఉంటుంది పొగిడినని అంటే ఆ రోజు నుంచి పట్టుకొని రండి. ఈ రోజు వరకు నువ్వు గ్రేట్ తోపు. ఎందుకండి ఇలాంటి డైలాగులన్నీ కడతారు? ఎందుకు ఉండరు? చాలా మంది ఉంటారు. నీకు పొగిడ అంటే నేను ఒక్కదాన్ని అందగతి నేను చెప్పలేదు. జస్ట్ దాన్ని నువ్వు చీర కట్టినప్పుడు బాగుంది అని అంటే చాలు. ఇప్పుడైతే రీల్స్ చేయాలన్నమాట షూట్ కోసం రెడీ అయినా. మా ఆయన కొరియోగ్రాఫర్ కాదు వీడియోగ్రాఫర్ అనమాట మా ఆయన. సో నేనైతే కెమెరామ్యాన్. నేనైతే హీరోయిన్ అండి, హీరో అన్నీ నేనే అనమాట. ఇప్పుడైతే షూట్ చేస్తారు, బయటకు వచ్చేసాం. ఈ చెట్ల దగ్గర తీస్తామన్నమాట, లొకేషన్ బాగుంటుంది. ఇప్పుడైతే చపాతీ చేశానండి, మొత్తం అన్నీ చేస్తానండి. తినేస్తున్నాం ఇప్పుడు మధ్యాహ్నం ఉన్న కూరతో. నువ్వు తింటున్నావా? నచ్చిందా? నువ్వు తినురా.